సాధన అయితే మీరు చేసింది చెప్పుకోండి, ఏం తెచ్చిండో చెప్పండి, మోడీ ఏమి ఇచ్చిండో చెప్పండి. మోడీ ఏమి ఇయ్యలేదు, మా అక్క చెల్లెళ్ళకు అన్యాయం చేసిండు, ఇయ్యాలి ఇంకా అదంతా అయిపోయింది. ఇక రిజర్వేషన్లు రద్దు చేస్తామని రిజర్వేషన్లు ఎంబడు అంటాడు. మా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయల్లా కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఇవాళ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లతో ఐఏఎస్లు ఐపీఎస్లు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు అయి ఈ దేశ అభివృద్ధిలో మా దళితులు గిరిజనులు భాగస్వాములు అయిపోయినారు. ఇవాళ ఓబీసీలకు కూడా ఇవ్వాలని ఓబీసీ జనాభా లెక్కలు కట్టి వాళ్ళకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని మా మైనార్టీ సోదరులకు కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ ఇచ్చింది. నిన్న మధ్యప్రదేశ్లో నరేంద్ర మోడీ చెప్తున్నాడు మాకు 400 సీట్లు ఇవ్వండి ఇస్తే దేశంలో రిజర్వేషన్లు అన్నీ రద్దు చేస్తామని. ఇవాళకి ఇవాళ సిద్దిపేటలో అమిత్ షా చెప్తున్నాడు మేము రిజర్వేషన్లు రద్దు చేస్తామని. నేను అడుగుతున్న నరేంద్ర మోడీ గారిని అమిత్ షా గారిని ఏం అన్యాయం చేసిరి, దళితులు గిరిజనులు ఓబీసీలు మైనారిటీలు వాళ్ళకి ఇచ్చిన రిజర్వేషన్లు రద్దు చేస్తామంటారు. అందుకే ఇవాళ చదువుకున్న యువకులందరికీ నేను చెప్పదలుచుకున్నా, వాళ్ళు 370 ఆర్టికల్ కావచ్చు, ట్రిపుల్ తలాక్ కావచ్చు, యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, నోట్ల రద్దు కావచ్చు, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు, మీరు 300 సీట్లు ఇస్తే ఒక్క దెబ్బకే అవన్నీ రద్దు చేశారు. ఈసారి 400 సీట్లు ఇస్తే ఈ దేశంలో రిజర్వేషన్లనే ఉంచరు, మొత్తం రిజర్వేషన్లను ఎత్తేసి దళితులను గిరిజనులను బలహీన వర్గాలను మైనార్టీలను దొంగ దెబ్బతీయనికే ఇవాళ బీజేపీ వాళ్ళు తయారైన. అందుకే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మీడియా మిత్రులారా రాయండి, ఇవాళ రిజర్వేషన్లు రద్దు చేసి రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ కుట్ర చేస్తుంది. ఆ కుట్రను తిప్పి కొట్టాలంటే బీజేపీని బొంద పెట్టాలి, మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ఇవాళ నేను అడుగుతున్న ఈటెల రాజేందర్ను, మీ అధ్యక్షుడు మీ ప్రధానమంత్రి మీ హోంమంత్రి పేదోళ్ళ రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్నారు, ఈ రిజర్వేషన్ల రద్దుకు మీరు అనుకూలమా వ్యతిరేకమా చెప్పండి. ఈటెల రాజేందర్ గారు, మా రిజర్వేషన్లు పోగొట్టుకోనికే నీకు ఓటు వేయాలనా? మా అధికారాన్ని దెబ్బతీయడానికి ఇవాళ అది బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు, అది బ్రిటిష్ జనతా పార్టీ. ఎందుకంటే ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా సూరత్ నుంచే వచ్చింది, గుజరాత్ నుంచి. ఇవాళ అమిత్ షా నరేంద్ర మోడీ కూడా గుజరాత్ నుంచే వచ్చారు. ఆయన ఈస్ట్ ఇండియా కంపెనీ సముద్రం పక్కన సంసారం పెట్టి దేశాన్ని అంతా ఆక్రమించుకున్నారు. ఇవాళ ఈ గుజరాత్ వాళ్ళు కూడా నరేంద్ర మోడీ అమిత్ షా ఇద్దరు ఇవాళ ఈ దేశాన్ని ఆక్రమించుకొని ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తున్నారు. మిత్రులారా, అప్రమత్తంగా ఉండండి, ఆలోచన చేసి ఓటు వేయండి. ఇవాళ కాంగ్రెస్కి అండగా నిలబడితే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లతో పాటు ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించి వాళ్ళ హక్కు ప్రకారం వాళ్ళకు నిధులు ఇచ్చి ఈ దేశంలో అభివృద్ధిలో మిమ్మల్ని భాగస్వాములం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మైనార్టీలకు ఇచ్చిన రిజర్వేషన్లు 4% కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, ఆ రిజర్వేషన్లను కాపాడే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. ఒకవేళ మీరు మోడీని అమిత్ షాని ఓడించకపోతే మీకున్న రిజర్వేషన్లు రద్దయిపోతాయి, ఆ తర్వాత ఎవరికి చెప్పుకున్నా ఈయనే పరిస్థితి ఉండదు. కాబట్టి మిత్రులారా, ఆలోచన చేసి ఈరోజు అండగా నిలబడండి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ సమస్యలు తెలిసిన వాడిగా ఈ కంటోన్మెంట్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది, ఎందుకంటే అధికారం మన దగ్గర ఉంది. వాళ్ళకి ఓటు వేసినా మూసీలు వేసినట్టే అవుతుంది, ఎందుకంటే ప్రభుత్వం ఓటుండి ఇక్కడ నుంచి ఎమ్మెల్యే ఎంపీ ఇంకోటి ఉంటే వాళ్ళకి వీళ్ళకి సఖ్యత ఉండదు. మనం ఎడ్డామంటే వాళ్ళు తెడ్డామంటారు. రోజు ఈ ప్రభుత్వానికి కాళ్ళ కట్టబెట్టి కింద పడేయాలని ఆలోచన చేస్తారు. అందుకే ప్రభుత్వానికి అండగా నిలబడండి, మీ సమస్యల్ని పరిష్కరించుకోండి, విఘ్నతతో ఓటు వేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా. జై కాంగ్రెస్! ఇది సరిపోతాదే? అమిత్ షా ఇక్కడికి వచ్చాడు, ఆయన గుండెలు అదరాలి. అమిత్ షా గారి గుండెలు రెడీనా? రెడీనా? రెడీ 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 అన్న వాళ్ళందరూ జై పైకెత్తండి. జై కాంగ్రెస్! జై జై కాంగ్రెస్! అస్తం గుర్తుకే, అస్తం గుర్తుకే! నాకు నమ్మకం వచ్చింది కంటోన్మెంట్ నుంచి శ్రీ గణేష్కి 25,000 మెజారిటీ, మా అక్క
సునీత మహేందర్ రెడ్డికి 25,000 మెజార్టీ ఇస్తారని నాకు నమ్మకం వచ్చింది. మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న జై కాంగ్రెస్.